రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార ప్రతిపక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను బీజేపీ రంగంలోకి దింపింది. ఈ అంశంపై అందరితో చర్చలు జరిపే బాధ్యతను వారికి అప్పగించింది. ఇద్దరు నేతలు అధికార ఎన్డీఏ యూపీఏ భాగస్వామ్య పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు స్వాతంత్ర సభ్యులతో మాట్లాడతారు. కాగా జూన్ 15వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పలు పార్టీలతో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. ఆయనకే సమన్వయ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక ఇదే అంశంపై బెంగాల్ దీదీ మమతా బెనర్జీ కూడా 22 మంది విపక్ష నేతలకు లేఖలు రాశారు. జూన్ 15న ఢిల్లీ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు తెరపైకి వస్తోంది. ఆయన్నే అభ్యర్థిగా నిలపాలని ఆప్ గట్టిగా భావిస్తోంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ముంబైలో పవర్తో సమావేశమయ్యారు. అరగంట పాటు మంతనాలు జరిగాయి. ఆయన ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేయాలన్నది తమ అభిమతమని ఆప్ వర్గాలు తెలిపాయి. నిజానికి శరద్ పవార్ ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం కావాల్సి ఉన్నా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో కుదరలేదు. కాంగ్రెసేతర అభ్యర్థికైతే ప్రతిపక్షాలన్నీ సహకరించే అవకాశం ఉండడంతో ఆ పార్టీ నాయకత్వం కూడా శరద్ పవార్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి పేర్ల పరిశీలన ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనకు మమతా బెనర్జీ ఈ నెల 15న ఢిల్లీలో జరిపే ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాకూడదని సిపిఎం నిర్ణయించింది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా వచ్చే అవకాశాలు లేవు. మిగతా నేతల్లో ఎందరు హాజరవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. మమతా భేటీకి కేసీఆర్ వెళ్తారా, టీఆర్ఎస్ ప్రతినిధి పంపుతారా అన్నది తేలాల్సి ఉంది.